に行かんのかな。ఐదు రవి తర్వాత 19 మారంరెడ్డి జ్యోతి ప్రియ మదన్ అని మన విద్యార్థి నాయకున 11 సంవత్సరాల నుంచి వాళ్ళ మిస్సెస్ కి టికెట్ ఇచ్చాను. మిస్సెస్ మదన్ మిస్సెస్ అతి తక్కువ మహేష్ 21 2 3 విజయ భాస్కర్ రెడ్డి శాలు విజయ భాస్కర్ 3 సినిమా అట్లే సరే నందరూ 25 గట్టిగా తర్వాత వాళ్ళ మదర్ వచ్చి నా కలిసి పెద్దల సజ్జా రామకృష్ణారెడ్డి గారు బాలయ్య శ్రీనివాసరెడ్డి గారు అన్ని రకాల టికెట్లు తెప్పించుకుని చూసి సంతృప్తి చెంది 54 డివిజన్లో కూడా మంచి కార్యకర్తలకి టికెట్లు ఇచ్చేందుకు ప్రత్యేకంగా నగర రూరల్ నియోజకవర్గ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు పెట్టే నమ్మకాన్ని ఎక్కడా ఉంది కాకుండా 54 డివిజన్లకి 54 డివిజన్లు గెలిచే విధంగా అద్భుతమైన మెజార్టీలు సాధించే విధంగా వాళ్ళందరూ కష్టపడతారని చెప్పని తెలియజేస్తూ మీరు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మరోమే తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద సాదరంగా సౌమ్యంగా సెలవు తీసుకుంటున్నాను. ఖచ్చితంగా కూడా 54కి 54 సీట్లు గెలవాలి అని సర్వే కూడా చేయడం జరిగింది. సర్వే కూడా చేయడం జరిగింది. సర్వే ప్రకారమే మీకు టికెట్ కూడా ఇవ్వడం కూడా జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మీ ఖచ్చితంగా కూడా 54 గెలుస్తారని నా పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసే పథకాలు ఆయన చెప్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల్లోకి మీరు ఆల్రెడీ మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు దాదాపు 2-3 సార్లు తిరిగి ఉన్నారు వార్డుల్లో. కాబట్టి మీ అందరూ కూడా పరిచయం చేసుకున్నారు కాబట్టి ప్రజలు ఖచ్చితంగా మీకు ఆదరిస్తారు. డోర్ టు డోర్ తిరుగున్నారు. ఇంకా కూడా ఈ పది రోజులు ఇంకా కూడా 2-3 సార్లు తిరిగి మరి డోర్ టు డోర్ అందరూ కూడా మా ముందు కనిపిస్తే ఖచ్చితంగా కూడా మనకి ఆదరించే అవకాశం ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని నవరత్నాల కార్యక్రమాన్ని ముఖ్యంగా ప్రజల్లో తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ మరి ఇంకా ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదనుకుంటా. ఎందుకంటే మాకు సర్వేలో అయితే 95% గెలిచినాయని ఆ 5% కూడా వీళ్ళిద్దరు కష్టపడాలా కష్టపడితే కరెక్ట్గా 100% గెలుస్తుందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. పూర్తిగా రాష్ట్ర ప్రజలకి
5 కోట్ల మంది ప్రజలు ఓటర్లు ఎంత మంది ఉంటారు అందరి ఆశీస్సులు మన పార్టీకి మన నాయకుడికి మనకు ఉన్నాయని అర్థం ఇక తేడా ఎక్కడన్నా వస్తుందంటే అది మన ప్రయత్న లోపంలో ఉంటుంది అలాగే ఈ కార్పొరేషన్ సంబంధించి కూడా వాడు ఎన్ని కుట్రలు చేసినా సంవత్సరంగా ఒకందుకు అది ఉపయోగపడింది ఎందుకంటే శ్రీధర్ గారి ఇక్కడ అనిల్ ఇలాంటి నాయకులు ముందుగానే దీర్ఘకాలంగా పార్టీలో క్రియాశీలకంగా బాగా పనిచేస్తున్న కార్యకర్తలను గుర్తించి వాళ్ళకి ఆల్రెడీ మేము పనిచేసుకోవడం చెప్పినందుకు మీరు కూడా పనిచేస్తున్నందువల్ల ప్రజల్లో మమేకమైనందువల్ల మిగిలిన వాళ్ళకు లేని అడ్వాంటేజీ అప్పటికప్పుడు ఎన్నికలు వస్తే ఉండడం కంటే కూడా ఇంతకాలం పనిచేయడం వచ్చే అడ్వాంటేజీ రెండు కూడా మనం కలిసి వచ్చాం ఆ విశ్వాసం మాకు ఉంటున్నందువల్ల మనం ఈసారి కార్పొరేషన్ స్వీప్ చేయబడుతున్నాము ఇంక ఇప్పుడు లక్ష్యం మనం పెట్టుకోవాల్సింది 54-54 గెలవడం దానికంటే ముఖ్యంగా ఇంతకుముందు మేము మాట్లాడుకున్నప్పుడు కూడా అనుకున్నాం మెజారిటీలు ఎంత ఎలాంటి మెజారిటీలు రావాలంటే ఇవన్నీ కలిపితే నెక్స్ట్ జనరల్ ఎన్నికలు వచ్చేసరికి పోటీలోకి దిగాలన్నా కూడా అవతలకు గుండెలు ఓ జంకాలు కనకడం లేదు ఏ రాజకీయ పార్టీకైనా అల్టిమేట్ అదే ప్రజల్లో అంత విశ్వాసం అంత విశ్వాసానికి తగిన ఇదంతా కూడా నాయకులు మాకు చేసి పెట్టారు కాబట్టి మనం దాన్ని ఎట్లా ఎన్కరేజ్ చేసుకోవాలి ఎట్లా దాన్ని నిలబెట్టుకోవాలని మా ప్రయత్నం అన్ని రకాలుగా సహాయ సహకారాలు నాయకుల నుంచి వచ్చేటట్టు ఇన్ఛార్జి మంత్రి గారు స్వయంగా నుంచి ఇక్కడి నుంచి ప్రయత్నం చేస్తారు రాజకీయ పార్టీ అయినా ఖచ్చితంగా పొరపరచాలు ఉంటాయి చిన్న చిన్న గ్రూపులు ఉంటాయి మీలో కూడా ఆస్పిరెంట్స్ చాలామంది ఉండొచ్చు ఒకరికే టికెట్ వస్తుంది మీలోకు ఇది కావచ్చు అలాంటి చోట మీ వంతు మీ డివిజన్లో ఒక్క ఓటు పొందుకోకుండా అన్ని రకంగా మీరు 10 అడుగులు దిగైనా సరే అందరినీ కలుపుకోబోయేటట్టు మొత్తం మీద మన లక్ష్యం ఏదైతే ఉందో భారీ మెజారిటీలతో 54-54 డివిజన్లు గెలిచే రకంగా మీరు అడుగులు వేయాలి ఆ రకంగా ఈ 10 రోజులు కష్టపడి పనిచేయాల్సింది విజ్ఞప్తి చేస్తూ మీరు చేసిన కష్టాన్ని పార్టీ గుర్తించింది అవకాశం ఇచ్చింది ఇప్పుడు కాకుంటే మరి ఎప్పుడూ లేదు అన్న చందాన కసిగా పనిచేస్తే ఎలాంటి అనుమానం లేదు అదేవిధంగా మీకు ఎవరు ఎక్కడ సహకరించుకున్నా ఉన్నా కూడా నా దృష్టికి తీసుకోరండి లేదనుకుంటే నేరుగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి వారికైనా ఫోన్ చేస్తే వారైనా మాట్లాడతారు రామకృష్ణ రెడ్డి గారు మాట్లాడతారు అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడతారు కాబట్టి అంతిమంగా విజయం సాధించాలా గెలిచి తీరాలా గెలవాలా అన్న పట్టుదల తప్ప అన్న లక్ష్యం తప్ప మరేది కాపాడకూడదు 17వ తారీఖు పోలింగ్ అవుతుంది 15వ తారీఖు పోలింగ్ అవుతుంది 17వ తారీఖు కౌంటింగ్ లో మనం పత్రం అందుకోవాలా కార్పొరేటర్ అని చెప్పని దానికోసం ఏమేమి చేయాలనో అవన్నీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజలు అంగీకరించే పద్ధతి చేయాలని కోరుకుంటూ మీ అందరూ సాగుతున్నారు.